చంద్రబాబు గారు ఎగ్జాక్ట్గా సంపద సృష్టించి వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమాలకి పంచుతామని చెప్పేసి క్లియర్గా ఆయన ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు తొంభై నాలుగు నుంచి అదే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల సమావేశంలో చేసినటువంటి కర్తవ్య బోధన ఎమ్మెల్యేలకు బోధపడిందా లేదా ఇక్కడ షణ్ముగ్గరు మనకి మామూలుగా మాట్లాడుకోవటానికి మోరల్సు ఎథిక్స్ వ్యవహారాలు అంత మాట్లాడతాం కానీ వ్యవస్థే పొల్యూట్ అయిన తర్వాత ఇవాళ మనకి అవునన్నా కాదన్నా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక యాభై కోట్ల రూపాయలు ఒక ఎంపీ ఒక వంద కోట్లు పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ప్రజాసేవ కోసం నేను కష్టపడి సంపాదించిన యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి ముట్టుకోకుండా నేను కేవలం ప్రజాసేవ చేస్తాననేటువంటిది నేతి బేరకాయలో నెయ్యంతో దీంట్లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి వ్యవస్థ అక్కడ పొల్యూట్ అయింది కాకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళల్లో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో సామంత రాజులు కాదు వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళు ఎన్నుకున్నారు మీకు నాకు రోజువారి పనులు చాలా ఉంటాయి కాబట్టి వీళ్ళకి వేరే పనేం లేకుండా మనకు సేవ చేయటం కోసం ఐఏఎస్ ఆఫీసర్లైనా వీళ్ళైనా మంత్రులైనా ఇంకొకళ్ళైనా పెట్టుకున్నాం ఆ భావన అనేది రాజకీయ నాయకుల్లో పోతుంది ఈ నియోజకవర్గానికి మొత్తానికి నేను రాజుని ఇక్కడున్న రిసోర్సెస్ అన్నిటి మీద నాదే పెత్తనం ఇప్పుడు తిరువూరులో జరిగింది కూడా ఏంటి అక్కడున్న పంపకాలే అనేటువంటిది ప్రాథమికంగా వచ్చింది తర్వాత ఏదో సద్దుమణిందనుకో ముందేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ అవలక్షణాలన్నీ కనపడతాయి గతంలో రామారావు గారు ట్రైనింగ్లు పెట్టేసి అప్పటి చేసేవారు అయితే నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రెండు వేల పద్నాలుగులో కూడా ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు వెంకయ్యనాయుడు గారిని పిలిపించి మరి ఈసారి అది జరగలేదు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దిశానిర్దేశం ఇవాళ చేసింది కాకుండా అసలు ఒక ఎమ్మెల్యే అనేటువంటి వాడు ఎలా ఉండాలి అతను విధులేంటి బాధ్యతలేంటి అతనికి ఉండేటువంటివి ఏంటి అనేది క్లియర్గా చెప్పి వెనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏంటి వెనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు సో గొప్ప గొప్ప వాళ్ళందరూ రిఫరెన్స్లు ఇచ్చి చేస్తే ఏంటంటే కొంత వాళ్ళలో మొరాలిటీ వస్తుంది చాలా వరకు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా తొంభై శాతం మంది ఇచ్చినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళే కదా టికెట్లు తెచ్చుకుంది సంఘ సంస్కర్తలు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా లేనప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళల్లో మంచిగా ఎన్నుకొని వచ్చిన వాళ్ళని మంచిగా మార్చుకోవటం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి వ్యవహారం నన్ను ఫాలో అవ్వండి మీరు నాలాగా లాగా కష్టపడండి అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నా ఆయన స్థాయిలో కష్టపడటం అనేటువంటిది చాలా కష్టమైన పని అందరూ పద్దెనిమిది గంటలు పని చేయలేరు అయినప్పటికీ కూడా ఇవాళ చేసిన దిశానిర్దేశంలో అనుక్షణం నా కన్ను మీ మీద ఉంది జాగ్రత్త అనేటువంటి సందేశాన్ని అయితే క్లియర్గా పంపించగలిగారు ఎడుదిరిగి ఆయన రిపోర్ట్లు తెప్పించుకోవడం ఆయన విజిలెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరీ బరిదెగింపుగా కాకుండా కొంచెం వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా గత ఐదు సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేకి ఇంత ఆదాయం ఉంటుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు చూపించారు ఇసుకలో మీరు ఇంత తినొచ్చు ప్యాకాట్ క్లబ్బుల నుంచి ఇంత వసూలు చేయొచ్చు సారా దీనికి సంబంధించి అంటే అది ఎంత ప్రభుత్వాన్ని అనుకోండి ఇలా రకరకాల గ్రావెల్లో ఇంత దోచుకోవచ్చు అన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి సహజంగానే మానవులకు వచ్చేటువంటి ఇది కానీ ఒక విలువలు కలిగిన పార్టీ మంది మిగతా వాళ్ళ లాగా కాదు మనల్ని అందుకోసం ఎన్నుకోలేదు వాళ్ళ మీద విసుగొచ్చే మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి అనేటువంటిది చెప్పాల్సిన బాధ్యత అధినేత మీద ఉంది అదే పని వాళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను ఇందాక సార్ చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్లో రెండు పాయింట్స్ నేను చెప్పేది ఏంటంటే సూపర్ సిక్స్ ప్రకటించారు బాగానే ఉంది ఈ రెండిట్లో ఈ ఆరిట్లో అతి ముఖ్యమైనవి రెండు ఉన్నాయి దాంట్లో ఒకటి ఆల్రెడీ చేసేసారు ఏంటి పెన్షన్ ఎందుకంటే దాని మీదే ఆధారపడినటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి అది కంపల్సరీగా చేశారు ఫస్ట్ రెండోది రైతులది సార్ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఒక సీజన్ అయిపోయింది అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్కి అయినా సరే వాళ్ళల్లో జెన్యున్ వాళ్ళని ఇందా చెప్పినట్టుగా కొండలు గుట్టలు ఏదుంటే బీడు భూములు గుడిచ్చేస్తున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ల్యాండ్ కౌలు రైతుల చేతిలో ఆసాంలు ఎవరు చేయట్ల వాళ్ళ పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటే వీళ్ళు కౌలుకిచ్చి కూర్చుంటున్నారు ల్యాండ్ ఓనర్కి మూడు రకాల ప్రయోజనాలు జరుగుతున్నాయి ఒకటి రైతు భరోసా వస్తే తీసుకుంటున్నారు రెండోది బ్యాంకులో లోన్ పెట్టి లోన్ తీసుకుంటాడు మూడోది ఎప్పుడన్నా రుణమాఫీ లాంటిది వస్తే దా అది దాంతో అది పోతుంది కానీ కౌల్ రైతు అనేటువంటి వాడికి ఏమీ లేకుండా పోతుంది కాబట్టి రేషనలైజ్ చేసి నెక్స్ట్ సీజన్ కన్నా చేయటం ఈ రెండు పథకాలు ప్రజల జీవితాలతో నేరుగా ముడిపడ్డాయి మహిళలకి ఉచిత బస్సు సిలిండర్లు ఎడిదిరిగి జరుగుతుంది రెండు ప్రధానమైన పథకాలు ఏంటంటే గట్టిగా అడ్డుపడేది ప్రతి మహిళకి పదకొండు వందల నెల అన్నటువంటిది భారమైనటువంటిది నిరుద్యోగ వృత్తి మూడు వేలు అనేటువంటిది ఈ రెండు పథకాలు ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పి ఈ ఎక్కడ ఫైనాన్షియల్ ఇయర్లో మేము చేయలేము నెక్స్ట్ ఇయర్లో చేస్తామంటే ఎవరు ఉరిదియరు ప్రజలు అర్థం చేసుకున్నారు ఆల్రెడీ అప్పుల పాలైన రాష్ట్రం అనేటువంటిది ఇందాక అన్న దాంతో నేను కూడా ఉపయోగిస్తాను మీరు ఒక టైం బౌండ్గా చెప్పండి అసలు ఈ సంవత్సరం ఇవ్వలేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామన్నా కానీ విమర్శించేటువంటి అవకాశం ప్రతిపక్షానికి లేకుండా పోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇరవై పంతొమ్మిదిలో వస్తే ఇరవైలో కానీ ఇవాళ పథకాలు సరే ఇది నాగార్జున గారు నేను అంటుండే అది ఒక్కటే పాయింట్ నాగార్జున గారు ఇది మంచి కానీ చెడు కానీ బాబుగారి మీద అందరికి నమ్మకం ఉంది నేను అంటుండేది ఏంటంటే చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి సర్కారులో చేసిన అప్పులు ఇప్పుడు అన్నీ తాకట్టు పెట్టాడుగా యూనివర్సిటీలో డబ్బు కూడా లాగేసిండుగా నేను అనేది ఆ డబ్బు ఏదైతే ఉందో పది లక్షల కోట్ల రూపాయల డబ్బు బడ్జెట్లో చూపించింది నేను అంటుండ బయటది కొడుద్దు నేను అనేది మీరు డాష్ బోర్డ్లో పెట్టుకోను ఇది ఇది నమ్మరండి ప్రజలు ఈ మనం ఇన్ని చెప్పినా నమ్మరు ఎందుకంటున్నా అంటే ప్రతి ఊర్లో మీరు డిజిటల్ బోర్డు పెట్టండి చెప్పండి ప్రజలకి పంచింది అతనే చెప్తున్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేను పథకాలు ఇచ్చాను అంటున్నాడు అప్పెంత చేశాడు దాదాపు తొమ్మిది లక్షల కోట్లు చేశారు మిగిలింది ఎక్కడ పోయింది వైట్ పేపర్లో ప్రకటించారు బాగానే ఉంది రెడ్డి గారు వ్యవస్థ ఎలా ఉంటుందంటే చుట్టూ కట్టిన ఫెన్సింగ్కి సంబంధించిన పదమూడు కోట్ల జీవో నిన్నగాక మొన్న బయటకు వచ్చి ఇవన్నీ ప్రజలకి తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఉండేది ఎమ్మెల్యేలకు అందరు శుద్ధపూసలేం కాదు ఎల్ ఎడ్యుకేటెడ్ సార్ ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళకి నేను అంటుండేది ప్రజలకి గత ఐదేళ్ల ప్రభుత్వంలో క్లియర్గా చెప్తున్నా సార్ మొక్క నేను మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు వేతనాల కింద పోద్ది తర్వాత రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు సంక్షేమ పథకాలకు పోద్ది ఈ రెండు కలిపితే ఆరు లక్షల కోట్లు ఆ నవరంధ్రాల పథకాలు ఇంకేం లేవు కదా నాలుగు లక్షల కోట్ల డబ్బు ఎవడెవరకు ఇచ్చిండు పైగా మన ఆదాయం బడ్జెట్ కూడా ఉంది కదా బడ్జెట్ లో చూపించింది అడుగుతున్నాం ఎక్సెస్ వదిలేండి ఇది కార్పొరేషన్ తాకట్టు తెచ్చింది తాగుబోతులు తాకబెట్టితే ఐదు పాత్రమై బడ్జెట్ లో క్లియర్ గా పెట్టిందో నాలుగు లక్షల కోట్ల డబ్బు ఎవడెవరికి ఇచ్చిందని అడుగుతుండా నవరంధ్రాల పథకాలకు రెండు లక్షల డెబ్బై ఒక్క కోట్లు వచ్చేసింది ఓకే ఒప్పుకుంటున్నావు అయ్యే కదా ప్రజలకిచ్చింది మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఏమో నా కింద పోయింది ఆరు లక్షల కోట్లు పోతే రిమైనింగ్ నాలుగు లక్షల కోట్లు ఎవడెవరికి ఇచ్చాడు ఇది కదా తేడాల్సి ఉంది ప్రజలు గడకతారు బాబు గారిని ఎమ్మెల్యేలు బయట పెట్టండి పోస్టర్లు ఏంటి ఇదిగో ఐదేళ్లలో సంవత్సరం నుంచి ఇంత డబ్బు వచ్చింది జీతాలు ఎంత సంక్షేమ పథకాలు ఎంత ఇదిగో ఈ కాంట్రాక్టర్కి ఇచ్చిండు ఇరిగేషన్లో ఎంత ఆర్ అండ్ బి ఒడ్ పేరు వేయండి అది ఏ శాఖ కావచ్చు నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజల డబ్బులు జగనాశుడు ఎవడబడికిచ్చాడు ఆ పేర్లు బయట పెడితే ఏడు కొండల స్వామి కానీ గొప్ప చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమస్య ఏదైతే ఉందో తెలియాల్సిన ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే చెప్పారు ప్రతి గ్రామంలో బ్యానర్ వేసి మరీ ఏ కాంట్రాక్టర్కి ఏ శాఖకు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఎంత అప్పు చేశారు కార్యకర్తలు కూడా అదే కోరుకుంటారు ఇది మేజర్ పాయింట్ ఇప్పుడు వస్తుంది ప్రజల్లో ఓ ఓఎమ్మా ఇంత తినేసింది కదా ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు వస్తుంది ఏసీబీ అప్పుడు వస్తుంది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు వస్తుంది ఎందుకు ముద్దులాడతారు ముందు ఆ నాలుగు లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఎవడెవడికి ఎంత ఇచ్చిండు ఇంక్లూడింగ్ సీఎంఓ ఆఫీస్ ఎక్స్పెండిచర్సా అది బయటికి పెట్టగలిగితే చంద్రబాబు నాయుడు ఈజ్ దమ్ హీరో ముందు ఆ నాలుగు లక్షల కోట్లకు సంబంధించిన ఇచ్చారు ఓకే ఎవరికి ఇచ్చారు ఇస్ ద దాలిడ్ పాయింట్